ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కలనిగా కథానాయక నేనేగా రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి ఏమిటది మిసమిసలాడే బుగ్గల ఆచే బంతి పువ్వు లాంటి మొహం ఆచే బంగారపు ఛాయ ఆచాచే రే ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా నాకు ఈ నాయకి వద్దు ఈ నాటకం వద్దు ఇష్టం చేసుకోండి ఇష్టం చూడాలి. లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతామని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారు నీకేం తెలుసు? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను ఇంకా కింద వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి పడ్డాను అది మొత్తం జరుగుతాడు అలాగే ఆగండి అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం, పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో తేదికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవి ఓహో నీకు చెవుడు కదా రాజీవలోచన నీతో రాజీ పడాలని నా యోచన. మూడే మూడు ఘట్టాలు మూడే మూడు పాయింట్ మూడే మూడు ముక్కలు అంతే. కుక్కలా మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు పెట్టవద్దు నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే అంటే ఇలా 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 ఇందులోనూ ఉన్నావన్నమాట నేను ఇలా అంటున్నానమాట. నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి ఏమండి అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి కొట్టరా కొట్టండి కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి ఇది ఈ కొట్టుడు ఈ కొట్టుడు ఏమండి ఏమండి ఏమిటి మూడో కట్టవా బుక్కులు బుక్కులు అరే చెమిటిది కూడా చెయ్యితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి నిన్న నీకు హోంవర్క్ ఏం ఇంట్లో ఒక్కొక్కరికి మూడు మునక్కాయలు చెప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలనో చేసావా? తెచ్చానండి. ఒకటి రెండు మూడు దీర్ఘాయుష్మాన్ భవ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తెచ్చానంటారా? మీకు వాతం కదా మీరు తినరేమో అని తప్పు తెచ్చానండి. వాతం ఉపశమ వెధవా లెక్క లెక్కే మా అబ్బాయిని బట్టి కోణం మాట్లాడతావా మా ఆవిడ బట్టి నన్ను ఆడబట్టరా? పట్టండి సార్ జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు నమస్కారం చేయి నమస్కారం చేయి దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యా ప్రాప్తి రాస్తాం. ఒరేయ్ బెండకాయలకు ఎవరికి ఇచ్చాను?
మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే పిచ్చిదారా అక్షరాలు అందరూ నేర్పుతారే నేను చదువు నేర్పుతున్నాను అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నాను రాదు అమ్మమ్మ ఎంత మాట దీన్ని లంచం అనకూడదు శ్రీకారం శ్రీకారమా ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది అలాగే వేటతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా చదువు వచ్చేస్తుంది ప్రతి తెలుగు తెలుస్తుంది సర్లేండి ఈ పండక్కైనా పట్టు చీరకొని పెడతారా అది సంగతి అలా రాదా ఈ కాఫీనే శ్రీకారం మాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే రాలేండి చంపడం జానకి జానకి రే పాండు మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో ఇదిగో కాఫీ ఎందుకమ్మా తేవటం కడుపులో కాదు అదే అక్కడికి వచ్చి తాగదు పోనీలేరా నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు అప్పుడు అనగా లేచి అమావాస్య పడుతుంటే ఇంటికి పెద్ద కొడాలి బాలుడు పొద్దుకే దాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు ఏంటి పొద్దునే ప్రారంభించారు ఎవరైనా సిగ్గుపడాల్సింది మీరా నేనా నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదించాను ఏదో పియేదాకా సతిగాను నేను ఉద్యోగం చేస్తానని ఎవరో ఒకటి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రాణింపు వచ్చేది నేనే ధర్మపిండ తిండలేదే చాకరి చేస్తూనే ఉన్నానుగా చేశావు నా కోడు ఉద్యోగం మానే ఏమిట్రా మానే మానే అంటావు ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా వేణీలకు తండ్రి సహాయం లేదు సంసారం గడుస్తుంది ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూస్తున్నారు అందరం వ్యతిరేక ప్రాణం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది పెళ్ళాం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి ఆ తర్వాత ఒళ్ళో రాసి పిల్లల పళ్ళు అయిన తర్వాత నెత్తి మీద తాండం అది రా సంసారం రా పిల్లలకు ప్రైవేట్ చెప్తున్నారుగా ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి వాళ్ళైనా బాగుపడతారు ఏంటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసారండి ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది ఇక వాడికి తెలుస్తుంది చేడరాసు ఇదేనా రావటం అవునన్నా అంతే ఉంటుంది పొద్దునే పట్టి మంగం పట్టు కూర్చున్నా మంచి నూనె గడువు మంచి నీళ్ళ గడువు కూడా వస్తుంది కదయ్యా అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుకుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని ఏమిటా చిన్న అబ్బాయికి తొందరగా వచ్చేసావు వరకట ముందు రావాల్సింది అన్న మెయిల్ లేటు చేసి అన్ని నీకు సర్కారులా కనపడుతున్నాయండి వంటైనా సర్కారే బస్సైనా సర్కారే గుర్రమైనా సర్కారే నేనైనా సర్కారే అబ్బా సర్కారు ఉద్యోగం అంటే సరే పట్టి ఎంత తేలికైపోయింది నాన్నగారు ఉత్తరం రాశారు ఈ ఉద్యోగం మీద ప్రమోషన్ వచ్చేస్తుందని ఇది గ్రేట్ ఆఫ్ కోసం గెటింగ్ నాట్ ఈవెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇట్ జస్ట్ ట్రైయింగ్ టు సమ్ అవుట్ ఆపోజిషన్ ఫ్రమ్ యు మెయిల్ ఎంప్లాయీ మధ్యలో మగవాళ్ళు మేం చేసాం ఏం చేయట్లేదు మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు వచ్చావా ధర్మరాజు పరీక్షలు బాగా రాశారా ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి ఏదో పంపించారు ఏమున్నాయినా అది పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా కారుమారు అయిపోయిందండి పెట్రోల్కి నీ పరిస్థితికి సంబంధం ఏమిటా చాలా దగ్గర సంబంధం ఉందండి పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రేమ చేస్తున్నారండి జనం రద్దీ అయిపోతున్నారు పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేలాడుతూ వస్తున్నారు అక్కడ కోప తప్పలు సెటవుతున్నాయి అవన్నీ మామి చూస్తున్నారు కర్మ కొద్ది ఒక్కంతా మేము తప్పు రాశామని అనుకోండి మొత్తం అన్ని ఇలాగే రాసుకోండి వీళ్ళని మొత్తం కొట్టేసి పేపర్లో నెంబర్ లేకపోవడం తర్వాత మీరు తిట్టాలి ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు ఇంతకీ బాగా రాశారా లేదా నాయన తండ్రి ఏ కంగారు పడదు నేను రాయవలసినవన్నీ రాసేసాం మా డ్యూటీ మేము చేసాం తర్వాత తేలిపోయింది ఈ చీరలు నీకోసం ఇవన్నీ నాకు ఎందుకురాం కావాలి నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురామాయినా అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు పట్టారు అది కాదు నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీసుకుందాను నీ బాధ నాకు అర్థం ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిలిన సంపాదన మీద ఆశపడ్డాను అన్నిటికీ సర్దుడు పోవచ్చు మనకు మంచి రోజు వస్తున్నాయి నేను రాజు కలిసి వ్యాపారం పెట్టుకుంటాను వ్యాపారమా అందుకు మా వాడికి పోయ్ అక్కడే ఉందని తిరగదు సరే నేను వ్యాపారంలో గొప్ప తత్వమనని మా తాతయ్యకి చెప్తాను అమ్మ
నీ వాసు ఊ అన్నాడు అనుకోండి నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టింగ్ చేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతుంది. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంతమైన వ్యర్థం. అమ్మా 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 గ్రహించి అన్నమాట. ఓ ఏట్లో పడకనే ఒడ్డు పడిపోతాయి నువ్వు అంతా మీ ఆశీర్వాదం. ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలేడు అంటే పంపిస్తాను గుర్రానికి తలిచేరలేము. బాబు నీ బండి ఎవరేస్తారా? తాతయ్య బండి పంపారు బాబు. ఇప్పుడు తాతయ్య గారు బండి పంపించారా? ఇప్పుడు రే బాబే వానా తాతయ్యడి ఎక్కడే ఎక్కడే మా తాతయ్యను మొత్తం కలిసి ఏం చేయమాట కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు నీకే చెప్పేది కొంచెం నిదానంగా ఉండేవయ్యా. రే గతులు ఆయన ధర్మరాజు ఏంటి రైలు అయింది బస్సు అయింది పడవైంది ఇప్పుడు ఈ పల్లకేసావా? సరే నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకుంటే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను నిదాన్ని దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా అని నేను వస్తాను కదా. రే బాబే నువ్వు బాగానే ఉంది బాగానే ఎంత అందంగా ఉందిరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్ వెళ్ళి ఫైన్ చూసినడవరా ఈ కనపడే తోట అంతా మా తాతయ్య గారిదే. పండుగ కాలేను మరి మళ్ళీ కాయ చేసాలే తోటలో కాయకొచ్చారా మరి ఎక్కడ మరి ఎవరు దామాదీత మాట దామాదీత ఒకసారి అవ్వాలా ఎందుకు? ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా? చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాని. అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముందొస్తున్నావు. నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని. ఎవరు అనలేదా బాబా? నేను అన్నా అనేస్తున్నా ఎంత ముందొస్తున్నావు. ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో చూస్తాను జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు.